Fans, don't forget for tomorrow's special back to school offer, get $3 tickets for tomorrow night's game. హెల్దీగా ఉంటాను కాకపోతే నాకు చిన్న విషయం దగ్గరైనా సరే మనసు గాయం కలిగితే మాత్రమే నేను తట్టుకోలేను. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకున్న ప్రపంచం ఏంటంటే నా ఇద్దరు పిల్లలు. అలా సీరియస్ లుక్ లేవుకో. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది, బలమైంది. ఇటువంటివన్నీ జరిగి మేము చాలా బాధలు పడ్డాము. అవన్నీ ఎక్కువగా ఆలోచించి యూట్యూబ్ లో రోజుకొకడు నాకు తెలియకుండా ఎంత స్టోరీ నడిపావా. మేమైతే లింక్ అలాంటివి పెట్టలేము, మళ్ళీ అలా చెప్పేసి పబ్లిక్ నేను చేయలేను. ఏదైనా చూడకూడదు దగ్గరగా చూసారా? మా కర్మ గారి చూసావు రండి. దీనికి మెడిసిన్స్ ఏం పనిచేయవు, మర్చిపోవడమే. ఇది మా పిల్లోండే కాదు, చూసిన దాన్ని మీ అందరికి కూడా వాళ్ళని అలా తిట్టండి ఇలా తిట్టండి అని చెప్పుకున్నంత చిట్మెంట్ ఐడి నాది కాదు. ఎందుకంటే ఎప్పుడైతే పడ్డానో ఎముకలు ఇలా అయిపోయింది అంట. హార్ట్ దగ్గర ఎక్స్రేలు మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇది జోక్ అని అర్థమవ్వాలి. జోక్ అన్న ఉద్దేశం ఎవరి పన్నాడు చేసుకుంటూ పోవడం అది గౌరవంగా ఉంటది కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోవడం గౌరవం కాదు. వాళ్ళకి టైం ఉంది కాబట్టి నా గురించి చేస్తాను. నేను ఏం చేస్తే బతుకుతానో, ఏం చేస్తే నా పిల్లల్ని పోషించుకుంటాను, మా పిల్లలు అయితే అని పది పొజిషన్ మాది. నాకంటూ దేవుడు ఒక యూట్యూబ్ లో అట్టి చూపించాడు. మేము ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కష్టపడితే కొంత కొంత అప్పులను కట్టుకుని క్లియర్ చేసుకుంటూ వస్తామని చెప్పేసి నా ఉద్దేశం. అలాంటి ఒక కామెడీ క్యారెక్టర్ మీద మీరు మూవీ ఎందుకు తీరు? సో డిఫరెంట్ ఒక కామిక్ దాని వల్ల నాకు ఇలా పట్టం వల్ల వెయిట్ మీద నేను గుండె ఎముకలు అనేది ఇలా అదిగా ఏమంటారు దాన్ని తల్లి బిడ్డన్నా కూడా దాన్ని కూడా నమ్మరేమోనని నాకు అది అనిపిస్తుంది. ఎందుకంటే హాస్పిటల్ మంచి తీసినామా కొడుకుపచ్చరాంటి కదా అని అక్కడ స్టాఫ్ గుర్తుపెట్టారు. మాకు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవునా కదా?